ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. సో చాలా మందికి కూడా చాలా ఇష్టమైన వీడియో. సో కోటి దీపోత్సవం అని చాలా రోజుల నుంచి అయితే స్టార్ట్ అయింది కదండి మన హైదరాబాద్లో. ఈ కార్తీక మాసంలో ఎవ్రీ టైం అయితే ఉంటుంది, ప్రతి కార్తీక మాసంలో అయితే కోటి దీపోత్సవం అనే ఉత్సవం అయితే జరుగుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు ఉందని తెలియాలంటే నా వీడియో మొత్తం చూడండి. సో కోటి దీపోత్సవం అనేది మనకి నవంబర్ 9 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. సో నవంబర్ 9 నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 25 వరకు అయితే ఇంకా టైం ఉంది. సో రోజు అయితే కోటి దీపాలు పెడుతున్నారు. సో భక్తి టీవీ వాళ్ళు వస్తున్నారు అండ్ చాలా ఘనంగా చేస్తున్నారండి ఉత్సవాలు. సో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కానీ, సో శంఖమూదుట కానీ, సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, అట్లీస్ట్ దగ్గర వరకు వెళ్ళి చూడలేని వాళ్ళు. సో నా వీడియోలో అయితే చూడండి, ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించాను. సో మనము అయితే దీపాలు వెలిగించుకోవడానికి అక్కడ ఇస్తారండి, లేదు మన దీపం మనమే తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం మనం పెట్టాలి అనుకుంటే. సో ఇక్కడ బయట కూడా అమ్ముతున్నారు, ఉసిరి దీపాలు అమ్ముతున్నారు, 365 వత్తులతో అమ్ముతున్నారు, ఆవు నెయ్యి దీపాలు. సో ప్రతి ఒక్కటి అయితే అమ్ముతున్నారండి బయట, అండ్ చాలా తక్కువ రేట్ కూడా అమ్ముతున్నారు. సో అన్నీ అయితే బయట దొరుకుతున్నాయి, మనము ఇంటి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో లేదు అనుకుంటే మాత్రం లోపల కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో లోపల కూడా దీపాలు ఆల్రెడీ సెట్ చేసి ఉంటున్నాయి, మనము ఆయిల్ వేసి వెలిగించుకోవడమే అండి. సో చాలా ఘనంగా అయితే చేస్తున్నారు. సో తప్పకుండా చూడండి. అండ్ ఇది చాలా దూరం కూడా కాదు, మన హైదరాబాద్లోనే ఉంది. సో వెన్యూ ఎక్కడ అని తెలియాలంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో డేట్స్ అయితే చెప్పాను కదండి, నవంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు అయితే ఇంకా టైం ఉంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చండి, ఎంతో ఘనంగా చేస్తున్నారు అసలు. సో ఇదైతే స్టార్టింగ్ అండి, ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. సో రోజు 5:30 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ కోటి దీపోత్సవం అనే ప్రోగ్రామ్ మాత్రం రోజు 5:30 అయితే స్టార్ట్ అవుతుంది. సో 5:30 అయితే స్టార్ట్ అయ్యి లాస్ట్ హారతి మనకి 10-11 వరకు అయితే అవుతుందండి. సో అప్పటికైతే ఎండ్ అవుతుంది. సో అప్పుడు మధ్యలో మాత్రం చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అండ్ చాలా వేషధారణలు కూడా వస్తున్నారండి. అసలు శివుడు కూడా చూసారా, సో బంగారు శివలింగాన్ని పెట్టారు. సో ఎంత బాగుందో. సో భక్తి టీవీ వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు సో క్యాప్చర్ చేయడానికి. సో మనకి భక్తి టీవీలో కూడా లైవ్ వస్తుంది, ఇన్ కేస్ లైవ్ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం కూడా లైవ్ కూడా చూడొచ్చు. సో ఇదైతే నిన్న నవంబర్ 13 రోజు అండి నేను తీసిన వీడియో. సో చూసారా, అందరు సెట్ చేసుకుంటున్నారు అప్పుడే వచ్చి. సో అరౌండ్ 5:00 5:30 ఆ టైంకి అయితే వచ్చి అందరు ఇలా అయితే సెట్ చేస్తున్నారు. సో ముందు రోజు కూడా వెలిగించిన వాళ్ళు ఉంటారు కదా, సో అవి కూడా కొంచెం పక్కకు జరిపేసి కొత్తవి వెలిగిస్తున్నారు. సో రోజు అయితే కంపల్సరీ కోటి దీపాలు అయితే వెలుగుతున్నాయి. అండ్ ఏంటంటే నవంబర్ 9 నుంచి స్టార్ట్ అయిందండి. సో 25 వరకు అయితే టైం ఉంది. సో ఇంకొక్కొక్కరు ఒక్కొక్క ఇలా చూసారు షేప్లో, శివలింగం షేప్లో, ఓం షేప్లో అయితే ఇలా దీపాలు పెట్టి అయితే వెలిగిస్తున్నారు. సో మనకి ఎన్ని దీపాలు వెలిగించాలంటే అన్ని వెలిగించవచ్చు అండి, ఒక్కటే అని కాదు, అక్కడ ఏది రెస్ట్రిక్షన్ లేదు. సో ఎన్నైనా వెలిగించవచ్చు. సో కానీ ఒక్కసారైనా విజిట్ చేయాలండి. సో అడ్రస్ మాత్రం లాస్ట్కి క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇదైతే పార్ట్1 వీడియో. సో పార్ట్2 వీడియో కూడా పెడతానండి నేను. సో తప్పకుండా అది కూడా చూడండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోటి దీపోత్సవం అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ చేస్తారండి. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము, లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళడానికి కుదరలేదు. సో ఫస్ట్ టైం అయితే వెళ్ళాము, అసలు ఎంత బాగా అనిపించిందో అసలు. సో చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయండి, లైక్ ఇలా వెంకటేశ్వర స్వామి వేషధారణలో మనుషులు అండ్ చాలా సాంగ్స్, లైక్ సాంగ్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అసలు. సో నేనైతే అన్నీ క్యాప్చర్ చేశాను. సో అన్నీ క్లియర్గా పెడతాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే ఇంకా అప్డే సెట్ చేస్తున్నారండి, అరౌండ్ ఇంకా 5:30 స్టార్ట్ అవ్వలేదు. సో అరౌండ్ 4:30 ఆ టైంలో అయితే ఇంకా ఇలా సెట్ చేసుకుంటున్నాను, ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. సో ఈవినింగ్ అయితే అయ్యింది, ఎగ్జాక్ట్గా 5:30 అయితే స్టార్ట్ అవుతుందండి. సో చూసారా, సో ఎగ్జాక్ట్గా 5:30 స్టార్ట్ అయ్యి మనకి అరౌండ్ 10-11 అయితే అవుతుంది. సో చూసారా, ఇంకా కొంచెం నైట్ అవ్వగానే మొత్తం లైట్ సెట్టింగ్ అయితే మొత్తం చేసేసారు అండ్ దీపాలు కూడా వెలిగించడం స్టార్ట్ చేశారండి. సో 5:30 దాటగానే దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా 6:00 వెలిగించాలి, 6:00 అలా. సో అందరూ అయితే కరెక్ట్ 6 ఆ టైంకి అయితే వెలిగిస్తున్నారు. మనం కొంచెం లేట్ వెళ్ళినా పర్లేదు, కానీ 5:30 వెళ్తే మాత్రం అన్ని ప్రోగ్రామ్స్ చూడడానికి అయితే వీలుంటుంది. సో చూసారా, ప్రతి చోట దీపాలు అయితే వెలిగిస్తున్నారండి, ఎక్కడ ప్లేస్ ఉంటాయి అక్కడ. సో నీట్గా వాళ్ళు ఇలా టేబుల్స్ లాగా సెట్ చేశారు. సో అక్కడైతే మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు వెలిగించవచ్చు. సో చూసారా, ప్రతి ఒక్కళ్ళు దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో మొత్తం అయితే అండ్ అక్కడ కూడా చూసారు మొత్తం లైట్ సెట్టింగ్, స్టేజ్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. సో చాలామంది అయితే వచ్చారండి అసలు. సో చూసారా ఎంతమంది వచ్చారో అసలు. సో ఈజీగా 1,00,000 మంది అయితే ఉంటారండి, అన్ని దీపాలు అయితే వెలుగుతున్నాయి. సో రోజు అయితే ఇంత జనాభా వస్తున్నారైతే అంటున్నారు. సో భక్తి టీవీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, రోజు ఇంతమందే వస్తారు అని. సో మీరు కూడా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు. సో ఇన్ కేస్ హైదరాబాద్లో లేకపోతే మాత్రం ఇలా వీడియోస్లో అయితే చూడండి అట్లీస్ట్. అండ్ భక్తి టీవీలో కూడా లైవ్ వస్తుందండి. సో భక్తి ఛానల్లో కూడా చూడండి, వాళ్ళైతే రోజు అక్కడే ఉంటున్నారు భక్తి టీవీ వాళ్ళు, ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నారు ప్రోగ్రామ్ మొత్తాన్ని.
సో వాళ్ళ ఛానల్లో కూడా చూడొచ్చు మీరు లైవ్ చూడాలనుకుంటే మాత్రము. సో రోజు అయితే లైవ్ వస్తుంది. ఇక్కడ చూసారా మెయిన్ స్టేజ్ మీద శివయ్యను ఎలా పెట్టారో అండ్ శివ తాండవం చేస్తున్నారండి. సో అక్కడ చూసారా, సో స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. సో మెయిన్గా శివయ్యని మధ్యలో ఇలా పెట్టారు, ఎంత బాగుందో చూడడానికి అసలు. అండ్ పైన కూడా చూసారా భక్తి టీవీ అని ఉంది, అండ్ ఇక్కడ భక్తి టీవీ వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. సో హారతి ఇస్తున్నారండి, సో మెయిన్ హారతి అయితే ఇస్తున్నారు. సో ఇలాంటివి అసలు డైరెక్ట్గా చూస్తే అసలు ఎంత బాగుందో అండి, ఇలా వీడియో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తే. అండ్ నెక్స్ట్ ఇలా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కూడా జరుగుతుందండి. సో చూసారా, సో అసలు చూసారా ఎంత బాగుందో అండి ఆ స్టేజ్ కానీ ఆ హారతి అందరూ ఒకటేసారి ఇవ్వగానే అసలు ఆ పాజిటివ్ వైబ్స్ ఎంత బాగా అనిపించాయో. సో నేనైతే అడ్రస్ చెప్పాను కదండి క్లియర్గా, ఎన్టీఆర్ స్టేడియం కోటి దీపోత్సవం. సో నవంబర్ 9 నుంచి 25 వరకు అయితే టైం ఉంది. సో 5:30 అయితే స్టార్ట్ అవుతుందండి, ఎగ్జాక్ట్గా 5:30 అయితే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో చాలా బాగుందండి, సో రష్ లేదు ఏం లేదు, పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది. ఇదైతే దీపాలు వెలిగించక ముందండి, సో ఇలా ఉంది. సో మీరైతే స్టార్టింగ్లో చూసారు దీపాలు వెలిగించాక ఎలా ఉందో, ఇదైతే 5:30 ఎలా ఉందో కూడా మళ్ళీ చూపిస్తున్నాను నేను ఒకసారి. సో ఇలా అయితే ఉంది. సో రోజు అయిపోయాక మాత్రం ఇలా క్లీన్ చేసి పెడతారండి నెక్స్ట్ డే వచ్చే వాళ్ళకి. సో 25th వరకు జరుగుతూనే ఉంటుంది కదా ప్రోగ్రామ్, సో అలా నెక్స్ట్ డే వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండడానికి అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారండి. సో దీపాలు నేను మెన్షన్ చేసినట్టు అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు, లేకపోతే మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో భక్తి టీవీ వాళ్ళు ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే ఉంటున్నారండి కోటి దీపోత్సవం దగ్గర అయితే లైవ్ క్యాప్చర్ చేస్తున్నారు.
సో మీరు ఎన్టీవీలో కానీ భక్తి టీవీలో కానీ దగ్గర నుంచి చూడలేకపోతే మాత్రం టీవీలో అయితే చూడొచ్చు అండి ఈ ప్రోగ్రామ్ని. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది వస్తున్నారండి అసలు. సో నవంబర్ 9th నుంచి స్టార్ట్ అయింది కదా, సో అక్కడ వాళ్ళైతే చెప్తున్న ఛానల్ వాళ్ళు స్టార్ట్ అయిన రోజు నుంచి ఇంకా వస్తూనే ఉన్నారంట. సో 25th వరకు అయితే టైం ఉంది కాబట్టి, సో ఎవరికి ఎప్పుడు కుదిరితే ఆ రోజు మాత్రం అయితే వస్తున్నారండి. సో దూరం నుంచి కూడా వస్తున్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కాదు, సో వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారని అయితే చెప్పారండి. సో నార్త్ సైడ్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు లైక్ చాలా మంది కూడా వస్తున్నారంట. సో ఇక్కడ చూసారు అభిషేకం చేస్తున్నారండి, సో శివ అభిషేకం అయితే చేస్తున్నారు. సో హారతి అయిపోయింది, సో అభిషేకం హారతి అన్ని ఇలా ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క టైంకి అయితే జరుగుతుంది. సో లాస్ట్ భస్మహారతి అయితే అరౌండ్ 10:40-11 o'clock అయితే అయ్యిందండి. సో అప్పటి వరకు అయితే ఉన్నాము, చాలా బాగా అనిపించింది అసలు చూస్తే మాత్రము. సో ఒక్కసారైనా చూడాలండి కోటి దీపోత్సవాన్ని. అండ్ చూసారా పెద్ద పెద్ద స్టాచ్యూస్, సెట్టింగ్ కూడా చాలా బాగా చేశారండి. సో మొత్తం సెట్టింగ్స్ మొత్తం అయితే చేశారు ఇలా ఎన్టీఆర్ స్టేడియంలో అయితే. అడ్రస్ అయితే చెప్పాను కదండి నేను, ఎన్టీఆర్ స్టేడియము హైదరాబాద్లో. చూసారండి ఇలా కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది, సో కూర్చొని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి ఆ శివహారతి చూడడానికి అంతా కూడా చాలా నీట్గా అయితే అరేంజ్ చేశారండి. సో అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, సో హాయిగా అయితే దర్శించుకోవచ్చు, ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేయవచ్చు. సో ఫస్ట్ అయితే కరెక్ట్ 6 o'clock ఆ టైంకి అయితే దీపం పెట్టేస్తున్నారండి. సో దీపాలన్నీ వెలిగించాక ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇలా అయితే కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు అండి. సో చాలా బాగా అనిపిస్తాయి. సో శివహారతి కానీ లాస్ట్కి భస్మహారతి పాటలు అన్నీ అయితే జరుగుతున్నాయి, నృత్యాలు, సో భరతనాట్యం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో చాలా సరదాగా కూడా ఉంటుందండి. సో చాలా హాయిగా అనిపించింది కూడా, బికాస్ మొత్తం ఓపెన్ స్టేడియంలో అలా ఈవినింగ్ టైంలో అలా శివుడి పాటలతో అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు ఎక్స్పీరియన్స్ మనం రియల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఇలా వీడియో చూస్తే కూడా అసలు అర్థం అవ్వదు. సో ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ అయితే చేయండి, 25th వరకు అయితే టైం ఉంది. సో ఎగ్జాక్ట్గా 5:30 అయితే స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్. సో 5:30 స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ అయితే మొత్తము ఇలా దీపాలు వెలిగించడం అదే ఒక 1 to 2 hours వరకు. ఇంకా అంటే లైక్ ఎవరు ఏ టైంకి వస్తే రాగానే వాళ్ళైతే ఇలా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో ఇంకా ఏ ప్రోగ్రామ్ జరగాలో ఆ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కానీ ఇలా హారతి, సో అన్ని ప్రోగ్రామ్స్. సో ఇలా కూర్చున్న వాళ్ళు కూడా అక్కడికక్కడే ఇలా దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు సో పక్కకి. సో ఇలా దీపాలు వెలిగించి స్టాండ్ పెట్టారు, సో అక్కడ కూడా వెలిగిస్తున్నారు. సో మొత్తం పూలతో అయితే డెకరేషన్ చేశారండి. సో శివలింగాల షేప్లో అయితే మొత్తము చాలా బాగా అనిపించింది అసలు చూడ్డానికి. అండ్ చాలా పెద్ద స్టేడియం కదా అండి, అసలు చాలా జనాభా కూడా వచ్చారు. సో
ఒక సైడ్ దీపాలు వెలిగిస్తుంటే ఇంకొక సైడ్ చూసారు అసలు ఎంత బాగా నృత్యం చేస్తున్నారు, కోలాటం ఆడుతున్నారు అండ్ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఎంత బాగా చేస్తున్నారో అండి. అసలు చూసారు ఒక సైడ్ దీపాలు వెలిగించాలి, దీపాలు వెలిగిస్తున్నారు, ఆ నృత్యంలో పాల్గొనే వాళ్ళు అక్కడ పాల్గొంటున్నారు. సో ఇలా సో చూసారు ఎంత బాగా అనిపించిందో అండి అసలు. సో చూసారు ఎంత బాగా దీపాలు వెలిగిస్తున్నారు. సో ఇలా స్టేజ్ని మొత్తం పూలతో అయితే ఇలా అలంకరించారండి. సో రోజు డెకరేషన్ అయితే చేస్తున్నారు అండ్ హారతి భస్మహారతి అయితే కంపల్సరీ ఉంటుంది లాస్ట్కి. భస్మహారతి అయ్యే వరకు మాత్రం ఉండాలండి కంపల్సరీ, లైక్ చాలా బాగా అనిపిస్తుంది. భస్మహారతి కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్ అదే. సో ఈజీగా 5:30 స్టార్ట్ అయ్యి 10-11 వరకు అయితే అవుతుందండి. సో ఎగ్జాక్ట్గా అయితే 5:30 అయితే స్టార్ట్ అవుతుంది. సో నేనైతే క్లియర్గా చెప్పాను కదండి డీటెయిల్స్. సో ఇదైతే హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుందండి. నవంబర్ 9కి స్టార్ట్ అయింది, 25th వరకు అయితే టైం ఉంది ఇంకా. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అండ్ 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ అవుతుంది. దీపాలు కూడా మనం తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు, లేకపోతే అక్కడే ఇస్తున్నానండి. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రష్ కానీ అసలు ఇలా తోసుకోవడం వల్ల ఏమీ లేదు, చాలా ఫ్రీగా చూడొచ్చు అండ్ దాంట్లో పాల్గొనొచ్చు అండి కోటి దీపోత్సవంలో. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే అడగండి దీని గురించి, వెన్యూ గురించి కానీ టైమింగ్స్ గురించి కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, నేను కామెంట్లో అయితే చెప్తాను. సో నా వీడియోగా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే అడగండి.